వర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో 50 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సైడ్ డ్రైన్ నిర్మాణాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే 67 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్స్ కాలువలకు సైడ్ డ్రైన్స్ కు శాంక్షన్ చేశామని ఆయన తెలియజేశారు. త్వరలోనే బుచ్చినగర్ ప్రజలకు 85 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని తీసుకుని వస్తామని వారి దాహార్తిని తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో 50 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సైడ్ డ్రైన్ నిర్మాణాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే 67 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్స్ కాలువలకు సైడ్ డ్రైన్స్ కు శాంక్షన్ చేశామని ఆయన తెలియజేశారు. త్వరలోనే బుచ్చినగర్ ప్రజలకు 85 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని తీసుకుని వస్తామని వారి దాహార్తిని తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెట్టాను 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో మీకు మంచి వార్త చెప్తాను. ప్రతి వార్డులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తాం. 85 కోట్లు ఆర్డర్స్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆ 2 కోట్లు సెంట్రల్ లైటింగ్ ఫైల్ కూడా సీఎం గారు ఆఫీస్కి వచ్చింది. ప్రతి శనివారం ఫైల్స్ చూస్తారు సీఎం గారు. గత 2 శనివారాలు ఆయన టైం లేక చూడలేదు. బహుశా నిన్నేమైనా చూసుంటారేమో తెలియదు, ఇంకా ఫోన్ రాలేదు నాకు. ఏదేమైనా 10-15 రోజుల్లో ఆర్డర్స్ తీసుకొచ్చి అన్ని వార్డులలో ఉత్సవాల మాదిరిగా బ్రహ్మాండంగా చేసి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యులు చేసి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయే విధంగా ఆ 85 కోట్లు శాంక్షన్ అయిపోతానే పైప్ లైన్ వేయించి బుచ్చిరెడ్డిపాలెంలో ఇంటింటికి కూడా పైప్ లైన్ ఇవ్వబోతున్నామని చెప్పి కౌన్సిలర్స్ కానీ మా చైర్పర్సన్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెంని అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పేసి కంకణం కట్టుకుని అందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతలను వమ్ము చేయకుండా మా కౌన్సిలర్స్, మా చైర్పర్సన్ గారు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 3వ వార్డులో సైడ్ డ్రైన్స్ కోసం 50 లాక్స్, 4వ వార్డులో సైడ్ డ్రైన్స్ కోసం 50 లాక్స్, 14వ వార్డులో సైడ్ డ్రైన్స్ కోసం 50 లాక్స్, 15వ వార్డులో సైడ్ డ్రైన్స్ కోసం 50 లాక్స్ శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తాం.